అందరికీ నమస్తే అండి తెలుగురత్నం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎనిమిదవ నెల యొక్క లక్షణాలు పిండం ఎదుగుదల మరియు గర్భిణీ శరీరంలో కలిగేటటువంటి మార్పులు మరియు ఈ సమయంలో తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు లాంటి విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయగలరు ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు గర్భధారణలో ఎనిమిది నెలలు పూర్తి చేసుకునే ఈ సమయంలో పుట్టబోతున్న తన చిన్నారి కోసం ప్రతి శ్రీ ఎంతో ఆతృతగా రోజులు లెక్కించుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది అలాగే ప్రసవం అంటే శిశువు జననం గురించిన ఆలోచన ఆమెను కొంత భయపెట్టవచ్చు కూడా ఇది ఆందోళన మరియు నిద్రలేమికి దారితీస్తుంది కాబట్టి చింతించకండి శిశువు పుట్టకముందు ఇలాంటి నిరాశ మరియు భయం సహజమే కానీ మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడం మరియు రాబోయే రోజులకు సంపూర్ణంగా సిద్ధపడడం చాలా ముఖ్యం ఇక ముందుగా మనం శిశువు యొక్క ఎదుగుదల గురించి తెలుసుకుందాం ఈ ఎనిమిదవ నెలలో పిండం వేగంగా పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో శిశువులో సంభవించే కొన్ని ముఖ్యమైన మార్పులను చూసినట్లయితే శిశువు యొక్క స్థానం తలక్రిందులుగా మారుతుంది అంటే తల్లి కటి ఎముకల మధ్య ఏర్పడిన కుహరం లోపల తన తలని అమర్చుకుంటుంది ప్రసవానికి శిశువును తయారు చేయడంలో ఈ దశ ముఖ్యమైనది శిశువు యొక్క తల ఈ స్థితిలో ఒకసారి స్థిరంగా అమర్చుకుందంటే అది ఆమ్నియాటిక్ ద్రవం అంటే ఉమ్మ నీటిలో తిరగడం ఆపివేస్తుంది మరియు ప్రసవం వరకు తలస్థానం అలాగే ఉంటుంది శిశువు మూత్రపిండాలు అభివృద్ధి చెందుతాయి దానికి సంకేతంగా ఆమ్నియాటిక్ ద్రవం స్థాయిలు తగ్గుతాయి శిశువు యొక్క మెదడులోని నరాల కనెక్షన్లలో అభివృద్ధి వేగంగా జరుగుతూ ఉంటుంది గర్భం యొక్క ఎనిమిదవ నెలలో శిశువు గణనీయమైన బరువు మరియు ఎత్తును పొందుతుంది ఈ సమయంలో శిశువు బరువు రెండు పాయింట్ ఒకటి కిలోల కంటే ఎక్కువగా మరియు పొడవు నలభై ఐదు సెంటీమీటర్ల వరకు ఉంటుంది శిశువులో పెరుగుతున్న పరిమాణం మరియు గర్భంలో పరిమిత స్థలం కారణంగా కదలికలు తగ్గిపోయే అవకాశాలుంటాయి జననేంద్రియ అవయవాల అభివృద్ధిలో భాగంగా ఎనిమిదవ నెలలో శిశువు అంటే అబ్బాయి అయితే వృషణాలు పొత్తి కడుపులో నుంచి క్రిందకు జారుతాయి అదే అమ్మాయిలో అయితే యోని అభివృద్ధి జరుగుతూ ఉంటుంది మొదటి మరియు రెండవ త్రైమాసికంలో శిశువు యొక్క చర్మాన్ని కప్పిన మృదువైన జుట్టు అంటే శిశురోమం ఊడిపోవడం ప్రారంభమవుతుంది అప్పటి నుండి చర్మం పరిపక్వత మొదలవుతుంది ఇక ఈ ఎనిమిదవ నెల గర్భాధారణ సమయంలో గర్భిణీల్లో కనిపించే లక్షణాలు మరియు వారి శరీరంలో కలిగే మార్పులను చూసినట్లయితే నిరంతరం విస్తరిస్తున్న గర్భాశయం కటి ప్రాంతంలో అంతర్గత అవయవాలకు అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిమితం చేస్తుంది అంటే పెరుగుతున్న గర్భం కారణంగా లోపలి అవయవాలకు స్థలం సరిపోదు అదే కాకుండా వాటిపై ఒత్తిడి పెరగడం వల్ల వాటి పనితనం మందగిస్తుంది ప్రేగు కదలికలు తగ్గిపోయి జీర్ణ సమస్యలు ఏర్పడడం మలబద్ధకం రావడం లాంటివి జరుగుతాయి అలాగే విస్తరిస్తున్న మీ గర్భాశయం ఊపిరితిత్తులపై కూడా ఒత్తిడి తెస్తుంది మరియు వాటిని కుదించడానికి కారణం కూడా అవుతుంది శరీరంలోని ఈ మార్పులన్నిటి కారణంగా గర్భవతికి ఊపిరి ఆడదు ఈ ఎనిమిదవ నెలలో కొంతమంది గర్భిణీలలో బ్రాక్స్టాన్ హిక్స్ సంకోచాలు కనిపిస్తాయి బ్రాక్స్టాన్ హిక్స్ అంటే తప్పుడు పురిటి నొప్పులు అంటే పురుటి నొప్పులలాగా రావడం అన్నట్టు ఇవి నిజమైన ప్రసవ వేదన సమానంగా ఉంటాయి సాధారణంగా ఇవి కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉంటాయి గర్భవతులు తగినంతగా నీళ్లు తాగకపోతే ఈ సంకోచాలు అంటే తప్పుడు పురుటి నొప్పులు మరింత ఎక్కువగా అయ్యే అవకాశాలుంటాయి ఈ ఎనిమిదవ నెలలో మరొక సాధారణ లక్షణం వెనుక భాగంలో నొప్పి రావడం పెరుగుతున్న శిశువు బరువు వెనుక భాగంలో కటి ప్రాంతంపై ఒత్తిడి తెస్తుంది శరీరం యొక్క గురుత్వాకర్షణ కేంద్రం కూడా మారుతుంది ఇవన్నీ తల్లి శరీరంలో నడుము నొప్పికి కారణమవుతాయి ముఖ్యంగా దీర్ఘకాలం నిలబడడం లేదా కూర్చోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది అలాగే ఈ ఎనిమిదవ నెలలో కొంతమంది మహిళలు మూత్రం ఆపుకోలేని పరిస్థితిని కూడా ఎదుర్కొంటారు ఈ నెలలో అంత్యభాగాల వాపు మరియు అమ్నియాటిక్ ద్రవం లీకేజ్ కూడా మీరు గమనించే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులు కనుక ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది ఇక ఇప్పుడు ఈ ఎనిమిదవ నెలలో గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ఆహార నియమాలు చూసినట్లయితే శిశువు ప్రసవానికి శరీరం తనను తాను సిద్ధం చేసుకుంటున్నప్పుడు తల్లి తన ఆహారం పట్ల సరైన శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం శిశువు యొక్క నిరంతరం పెరుగుతున్న అవయవాలు సరైన అభివృద్ధికి తగిన పోషణ అవసరం కాబట్టి మంచి పోషకాలు కలిగిన సమతుల ఆహారం తీసుకోవడం మీకు మరియు మీ బిడ్డకు ఎంతో మేలు చేస్తుంది ఈ సమయంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన పోషకాలను చూసినట్లయితే ముందుగా ఇనుము లేదా ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి దీని లోపం అంటే ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది మరియు ఈ ఇనుము ఎక్కువగా దేంట్లో దొరుకుతుందంటే పచ్చని ఆకుకూరలు చేపలు లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది తరువాతది కొవ్వు ఆహారాలు ఈ ఎనిమిదవ నెలలో కొవ్వులు శరీరానికి చాలా ముఖ్యమైనవి అయితే కొవ్వు ఆహారాలని ఆరోగ్యకరమైన పరిమితుల్లోనే తినాలి ఒమెగా త్రీ అనేది ఒక ముఖ్యమైన మరియు ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లం పిండం యొక్క మెదడు అభివృద్ధికి ఆరోగ్యకరమైన కొవ్వులు ఎంతో దోహదం చేస్తాయి వేరుశనగ వెన్న మరియు గుడ్లు ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులకు మంచి వనరులుగా చెప్పుకోవచ్చు తరువాతది కాల్షియం శిశువు యొక్క ఎముకలను అభివృద్ధి చేయడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే ఇతర విధులకు కూడా సహాయపడుతుంది ఈ కాల్షియం పాలు పాల పదార్థాలు మరియు గుడ్లలో ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి గర్భిణీలు వీటిని ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలి తరువాతది పొటాషియం తల్లి మరియు బిడ్డలకు అవసరమైన వాటిలో ఇదొక ముఖ్య పోషకం ఈ పొటాషియం మనకు అరటి పండ్లలో ఎక్కువగా దొరుకుతుంది అలాగే ఈ అరటి పండ్లు జీర్ణక్రియను పెంచుతాయి కూడా కాబట్టి మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు తరువాతది విటమిన్ సి మనం తీసుకున్నటువంటి ఇనుము లేదా ఐరన్ను మన శరీరం గ్రహించడానికి సి విటమిన్ అవసరం అవుతుంది కాబట్టి సి విటమిన్కు మంచి వనరులైన నిమ్మకాయలు బత్తాయి కమలాపళ్ళు మరియు టమాటోలు తీసుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గర్భవతి ఆహారాన్ని సకాలంలో అంటే సరైన సమయానికి సరిగ్గా తినడం చాలా ముఖ్యం అయితే ఈ ఎనిమిదవ నెలలో గర్భవతులు తినకూడని ఆహారాలను చూసినట్లయితే వేయించిన ఆహారాలు లేదా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు కాఫీ టీ పాశ్చరైజ్ చేయని పాలు పొగాకు మద్యం ప్రాసెస్ చేసిన జున్ను ముడి మాంసాలు మరియు సరిగ్గా ఉడకని గుడ్లు వీటిని దూరంగా పెట్టడం మంచిది వీటన్నిటితో పాటు సులభమైన వ్యాయామం మరియు యోగా చేయడం ద్వారా మీ రాబోయే ప్రసవం సులభతరం అవుతుంది అలాగే పడుకునేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి అలా పడుకోవడం మీకు మరియు మీ బిడ్డకు మేలు కలగజేస్తుంది ఇక అలసట అధిక రక్తపోటు ఉబ్బసం లక్షణాలు ఛాతిలో నొప్పి చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ యోని రక్తస్రావం వంటి సమస్యలు ఉన్నట్లయితే వ్యాయామం చేయకూడదు డాక్టర్ను సంప్రదించి తను చెప్పింది ఫాలో అవ్వాలి ఈ నెలలో గనక ముందస్తు డెలివరీ అయితే భయపడాల్సిన అవసరం లేదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడం ద్వారా బిడ్డకు హాని జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఓకే వియర్స్ మీరు రెండు నుంచి తొమ్మిది నెలల వరకు అన్ని వీడియోలను చూడడానికి పైన రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నన్ను ఎంకరేజ్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇక ముందు నేను చేయబోయే వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్